Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నామ
దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వచ్చిన బిడ్డలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాగే ఈ మంచి సమయాన్న, ఇటు మంచి తరుణాన్న ప్రభు మనందరినీ ఇలాగ సమావేశపరిచి ప్రభులో మనందరము కలిసి ఇలా ఆనందించే కృపనిచ్చిన గొప్ప దేవునికి మరొక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నీకు అనపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దైవజనులు నాకు ఇవ్వబడిన సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలు మీతో పంచుకుని మరి సమయాన్ని వస్తున్న దైవజనులకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. చూద్దాం, పరిశుద్ధ లేఖనంలో నుండి ప్రవక్త అయిన యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. మరొకసారి మాట మనందరం పలుకుదామా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం, నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. మరొకసారి బిగ్గరగా, నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. స్వతంత్రించుకుందాం, నేను ఇక ఎన్నడు సిగ్గునొందను అనంటే మరొకసారి, నేను ఇక ఎన్నడు. ఇక ఎన్నడు అన్నప్పుడు ఎలా అనాలి? ఇక ఎన్నడు చెప్పాలి. ఎలాగ? ఇక ఎన్నడు సిగ్గునొందను. ఇప్పుడు మీరు పలకండి, స్వతంత్రించుకోండి. నేను ఇక ఎన్నడు సిగ్గునొందను. మీరు నోడుతో పలికిన ప్రకారము ఇంతవరకు సిగ్గుపడిన చోట ఇక ఎన్నటికీ సిగ్గునొందకుండా నా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయిన యోవేలు అద్భుతమైన మాట, చాలా చిన్న గ్రంథమైన ఈ ప్రవక్త. మరి దీంట్లో ఉన్న ఆ పొందుపరిచిన అధ్యాయాలు, 3 అధ్యాయాలు దీంట్లో మనకు కనిపిస్తాయి. అయినను ప్రతి వచనములో చాలా శక్తి కలిగిన మాటలు దీంట్లో మనకు కనిపిస్తాయి. అసలు యోవేల్ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు అని అర్థం. చెప్పాలండి, యోవేల్ అనే మాటకు అర్థం ఏంటి? యెహోవాయే దేవుడు అని అర్థం. ఇక ఎన్నటికీ సిగ్గునందరు అనే మాట భక్తుడైన యోవేలు మరి ప్రవచిస్తున్న మాట. అంటే గత కాలంలో ఏమేమి మనల్ని తినేసి సిగ్గుపరిచని 1వ అధ్యాయం యోవేలు గ్రంథంలో అక్కడ మాట్లాడుతాడు. గొంగలు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసిన ఉన్నవి, మిడతలు తినివేసిన దానిని పసరి పురుగులు తినివేసి ఉన్నవి, పసరి పురుగులు తినివేసిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అంటూ అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. 25వ వచనంలో, మీ దేవుడైన యెహోవా నామము. 2వ అధ్యాయం 25వ వచనంలో మరి అక్కడ సెకండ్ లైన్ చదువుతున్నా, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుదాం. ఆమేన్, హల్లెలూయా. My people shall never be ashamed అని బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఈరోజు మనం చదువుకున్న వాక్యం, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. మై పీపుల్ షల్ నెవర్ బి అషేమ్డ్ అని ఇంగ్లీష్లో మనం చదువుకోవచ్చు. ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, సిగ్గు అనేది మనిషి చాలా క్రొంగదీసే పదం అది. సిగ్గు అనేది మనిషిని చాలా క్రొంగదీసే పదం అది. ఏదో అంటారు మొత్తానికి, ఎవరైనా బండి మీద వెళ్తా పడిపోయారు అనుకోండి, పడిపోయినప్పుడు ముందు వాడు తగిలిన దెబ్బలు చూసుకోడాడు. నన్ను ఎవరైనా చూసారా? ఎప్పుడైనా గమనించారండి మీరు? చిన్నప్పుడు నా సైకిల్ తొక్కినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి మనం ఇలాంటి చిలిపి చేష్టలు చేస్తూ ఉంటాం. సైకిల్ తొక్కుతూ ఉంటాడు సడన్గా పడిపోతాడు. పడిపోయినప్పుడు సైకిల్, మరి అసలు సైకిల్ ఏమైంది, అసలు టైర్ ఏమైనా అయిందా లేదంటే ఏదైనా దాని డ్యామేజ్ అయిందా చూసుకోరు. అసలు నన్ను ఎవరైనా చూసారా పడిపోయినట్టుగా? ఎవరైనా చూశారనుకోండి ఏమనుకుంటామంటే, అయ్యి సిగ్గుపోయిందిరా మనకి, ఏం పోయింది, అరే సిగ్గుపోయిందిరా. ఇంకెప్పుడు ఆ వీధిలోకి ఎప్పుడు సైకిల్ వేసుకుని రారు. ఎందుకని? వీధిలో నువ్వు పడిపోయినప్పుడు ఏం చేశారు? అందరూ చూశారంట. అందుకే ఈ అబ్బాయి గారు ఆ వీధిలోకి ఎప్పుడు. జీవితం అనే ఈ ప్రయాణంలో ఎన్నోసార్లు మనుషుల మధ్య సిగ్గుపడిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఉన్నాయా? ఎన్నోసార్లు మనం మాట ఇచ్చి మాట తప్పాం. పలానా వచ్చే వారం ఇచ్చేస్తానండి వడ్డీ డబ్బులు, వచ్చే ఖచ్చితంగా కట్టేస్తానండి, 2 రోజుల్లో కట్టేస్తానండి అన్నావు, కానీ 2 నెలలైనా కట్టలేకపోయావు, సిగ్గుపడిపోయావుగా. ఎన్నోసార్లు తలదించుకుని,
ఎన్నోసార్లు నీ ముఖం చూపించుకోలేక ఎన్నోసార్లు తలదించుకొని వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, సిగ్గుపడిన చోటే తల ఎత్తేస్తా నేను, తల ఎత్తేటట్టుగా నేను గౌరవప్రదంగా నేను నిలబెడతా అంటున్నాడు. హల్లెలూయ. ఇంతవరకు ఎక్కడ మీరు సిగ్గుపడ్డారో నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరూ. ఆమేన్. హల్లెలూయ. ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. మీరు ఎక్కడ సిగ్గుపడిపోయిన అనుకుంటున్నారు? కొంతమంది ఆర్థికంగా సిగ్గుపడిపోయినండి, కొంతమంది అప్పులోల దగ్గర సిగ్గుపడిపోయినండి, కొంతమంది పిల్లల దగ్గర సిగ్గుపడిపోయినండి, కొంతమంది భర్తల దగ్గర సిగ్గుపడిపోయామండి. అలా రకరకాల చోట రకరకాల విధాలలో సిగ్గుపడిన ఆ సన్నివేశాలు మీ జీవితంలో చాలా కలిగినాయి. అవునా? జాబులో సిగ్గుపడిపోయిన వాళ్ళు చాలామంది, మీరు చేస్తున్న వ్యాపారంలో సిగ్గుపడిపోయిన వాళ్ళు చాలామంది. కానీ ప్రభు అంటున్నాడు, ఇక ఎన్నటికిని. అంటే ఇక ఎన్నటికిని అంటే చెప్పాలి, ఈరోజు లగాయిత్తు. ప్రభు అంటున్నాడు, ఇప్పటి వరకు సిగ్గుపడ్డారు చాలు, ఈరోజు సిగ్గు అనే పదానికి పునిష్టాప్ పెట్టి ప్రభు అంటున్నాడు, నా జనులు, మై పీపుల్, దేవుని బిడ్డలం అని పిలుచుకుంటాం మనలతో ప్రభు అంటున్నాడు, మై పీపుల్ షల్ నెవర్ బి అషేమ్డ్. నా ప్రజలు ఇక ఎన్నటికీ ఈరోజు లాగా ఎత్తు నిన్ను నేను సిగ్గుపరచను అంటున్నాడు నా ప్రభు. ఆమేన్. హల్లెలూయ. 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 డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నా. అసలు మన ప్రభు ఎక్కడ సిగ్గుపరచడు మనల్ని? నా దేవుడు ఎక్కడ సిగ్గుపరచడు అనే ఆ సబ్జెక్ట్లో నుండి మొదటి పాయింట్ మీద చెప్తా. ప్రభు మిమ్మల్ని ఎక్కడ సిగ్గుపరచడు? ఏ విషయాల్లో ప్రభు మనల్ని సిగ్గుపరచడు? నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అనే మాట మనం చదువుకున్న వాగ్దానం. ప్రభు మనలను ఎక్కడ సిగ్గుపరచడు? మొదటి మాట కీర్తనలు 37వ కీర్తన. ప్రభు మనలను ఎక్కడ సిగ్గుపరచడు? 37వ కీర్తన 19వ వచనం. 37వ కీర్తన 19వ వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఫస్ట్ పాయింట్, ఎక్కడ సిగ్గుపడరంట? ఆపత్కాలములో నా ప్రజలు సిగ్గుపడరు. ఆపత్కాలాలు చాలా వచ్చినాయి, ఆపదలు ఎన్నో మనకు వచ్చినాయి, కానీ ఆపదలలో ఎన్నోసార్లు సిగ్గుపడిపోయాం. ప్రభు ఈరోజు ఇస్తున్న మొదటి మాట, ఎక్కడ నిన్ను సిగ్గుపరచనో తెలుసా? ఆపత్కాలములో సిగ్గునందరు. కింద అంటున్నాడు చూడండి, కరువు దినములలో వారు తృప్తిగా ఉందరు. అంటే ఈ మొత్తానికి ఒకటే మాట, లేమిలో కొరతలో నిన్ను సిగ్గుపరచడు. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అంటే అలా నా జీవితంలో జరుగునుగాక. లేమిలో నిన్ను నేను సిగ్గుపరచను అంటున్నాడు ఆయన. ఈరోజు లేమొచ్చిందని ఇంటి అది కట్టలేకపోయాం, ఎన్నోసార్లు సిగ్గుపడిపోయాం. లేమొచ్చిందని పాల బిల్లు కట్టలేకపోయాం, రేపు రా అన్నాం. లేమి ఉందని, కొరత ఉందని సిటీ కేబుల్ బిల్లు కట్టలేకపోయాం. అవునా? ఎన్నోసార్లు రేపు రండి, రేపు రండి, రేపు రండి అంటే ఏమైనా ఆట అనుకున్నారండి రేపు రావడానికి? ఏం లేవు, ఇంట్లో డబ్బు లేదు, అందుకే రేపు రండి. పాలోడు ఇంటికి వస్తాడమ్మా, డబ్బులు కట్టాలి నెల, బాబు రేపు రా, రేపు కట్టేస్తా. అలా ఎన్ని 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 రోజులు గడిచిపోయినాయి, వాళ్ళందరి ముందు నవ్వుల పాలైపోయామండి. రోజువారి ఏదంటారు మొత్తానికి, రోజువారి చీటీలు ప్రతిరోజు వచ్చి వసూలు చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి టైంలో రోజువారు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఒక్కరోజు అండి, రేపు కట్టేస్తామండి. మన రేపటికి ఈరోజుది రేపు కలిపి ఎంత పడిపోద్ది? డబుల్ అయిపోద్ది. మళ్ళీ 3వ రోజు, మళ్ళీ 4వ రోజు, 5వ రోజు, వారం మొత్తం కట్టలేము. అదంతా కలిపి చాలా పెద్ద లిస్ట్ అయిపోద్ది. అదంతా కట్టగలమా? రోజుకి 100 రూపాయలు కాస్తా, వారానికి ఎంత అయింది చెప్పాలండి? 100 రూపాయలు కట్టలేక స్థితిలో ఉన్న మనం 700 రూపాయలు ఇంకా అలా పెరిగిపోయింది, రేపు రేపు అంట. 700 కట్టలేని పరిస్థితి ఎన్నోసార్లు మీ లైఫ్లో జరుగుంటాయి. ఈరోజు ప్రభు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయ. ఎన్నోసార్లు కడదాం అనుకున్నాం, కట్టలేకపోయాం. పిల్లల స్కూల్ ఫీజులు, పాల బిల్లు, ఇంటద్దులు, ఇలాగ ఎన్నో, ఒకటే కాదు రెండుగా చెప్పాల్సింది చాలా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, కరువులో నిన్ను నేను సిగ్గుపరచను. ఏ పూటకి ఎవరికి ఎలా కట్టాలో అవన్నీ నేను కట్టేస్తాను ఈ రోజున అంటున్నాడు ఆయన. నేను చేస్తాను నీకు అంటున్నాడు ఆయన. హల్లెలూయ. ఎంతమంది కావాలి వాగ్దానం? ఎంతమంది కావాలి వాగ్దానం? హల్లెలూయ. నువ్వు ఎక్కడ ఏం కట్టాలనుకుంటున్నావు, ఏ రోజు ఎక్కడ ఎప్పుడు ఏ టయానికి ఏది కావాలో అది దేవుడు నీకు సప్లై చేయబోతున్నాడు ఈ రోజున. ఎందుకంటే నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరూ. ఎప్పుడు సిగ్గుపడరు అంటే కరువులో, లేమిలో నిన్ను ఆయన సిగ్గుపరచడు. ఆమేన్. 3.5 సంవత్సరాలండి, 3.5 సంవత్సరాలు. ఏలియా అని ఒక్కసారే పతి విధవరాలు ఇంట్లో పోషించిన దేవుడు అండి, నేను నమ్ముకున్న దేవుడు. ఎక్కడ ఎన్ని సంవత్సరాలు? 3.5 ఇయర్స్. దేంతో పోషించాడు?
కొండలో రెండు అప్పాలకు వేసుకునే పిండి, కొండలో రెండు అప్పాలకు వేసుకునే నూనెతో 3.5 సంవత్సరాలు ముగ్గురిని పోషించాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమంటే నెలకి సరుకులు, ఎప్పుడో మనం ధ్యానం చేసాం ఈ మాట, నెలకు వచ్చేసరికి 5,000 సరుకులు వేసుకున్నాం అనుకోండి, నెలకు 5,000 మినిమం, ఇంకొద్దిగా పెద్ద ఇంటి వారు అయితే 10,000 నెలకు సరుకులు. అలా సంవత్సరం ఎన్ని నెలలు? 12 నెలలు. 2 సంవత్సరాలు? 24 నెలలు. 3 సంవత్సరాలు? చెప్పాలి 36. 36 × 10 చెప్పాలి, మొత్తం మీద 400,000 వేసుకుందాం. 3.5 సంవత్సరాలకి 3 సంవత్సరాలు 6 నెలలు. ఇప్పుడు 3.5 సంవత్సరాలకి నెల చెప్పున 5,000, 10,000, 10,000 చెప్పున మనం వేసుకుంటే దాదాపు ఎంత? దాదాపు 3.5 నుండి 4 లక్షలు కావాలి మనకి. కానీ నా దేవుని సత్త ఏంటో తెలుసా? ఎలాంటి టైంలో నిన్ను ఆయన సిగ్గుపరచడు తెలుసా? కరువులో నిన్ను ఆయన సిగ్గుపరచడు. కరువు అంటే ఎలాంటి కరువు? తినటానికి కూడా లేదండి. అక్కడ ఏమున్నాయి తెలుసా? 2 అప్పాలకేసుకునే పిండి, 2 అప్పాలకేసుకునే నూనెతో 3.5 సంవత్సరాలు సారేపతిని, సారేపతి కుమారుణ్ణి, దైవజనుడిని ఏలి అని 3.5 సంవత్సరాలు పోషించాడండి. కొట్టండి బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో కొద్దిగా కొంచెముగా ఉన్న నిన్ను ఆయన నిన్ను సిగ్గుపరచడు. కరువులో నిన్ను ఆయన సిగ్గుపరచడు. ఎందుకంటే ఆయన ఇస్తున్న వాగ్దానం, మై పీపుల్ షల్ నెవర్ బి అషేమ్డ్, నా జనులు ఇక ఎన్నటికి నీ కరువులో నేను నిన్ను సిగ్గుపరచను. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, 34వ కీర్తన 10వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో కానీ యెహోవాను నమ్ముకున్న వారికి ఏ మేలు కొదవై ఉండదు. సింహం అడవికి రాజు, రాజు బిడలకైనా ఎక్కడో కాస్త కొరత ఉంటుంది, కానీ మహారాజు బిడలమైన మనకు ఏ కొరత? ఏంటండి అవసరం లేదంటే, రాజు బిడలకైనా కొరత అనేది ఉండదు, కానీ మహారాజు రాజు బిడలమైన పిలుచుకున్న మనలకు ఏ కొరత లేకుండా నిన్ను పోషిస్తానంటాడు ఆయన. కొట్టండి దగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కీర్తనకారుడు 37వ కీర్తన 25వచనం అంటాడు, ఎంత అద్భుతమైన మాట. 37వ కీర్తనలో 25వ వచనంలో అద్భుతమైన మాట అంటాడు, నేను చిన్నవాడినై ఉండి ఇప్పుడు ముసలివాడినయుంటుని, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. అబ్బా హల్లెలూయా. ఏంటంట, చిన్నప్పటి నుండి ఇప్పుడు ముసలోడు అయిపోయాడంట. ఎవరు రాసిన కీర్తన అంటే దావీదు రాసిన కీర్తన ఇది. చిన్నప్పటి నుండి ఇప్పుడు నేను ముసలోడు అయిపోయా, నా చిన్నప్పటి వయసు నుండి ఇప్పుడు వరకు నేను ఒక్కసారి నేను తిరగేసి నా బ్రతుకుని నా జీవితం చూస్తే నీతిమంతులను భిక్షమెత్తుట కానీ, నీతిమంతులు విడవబడుట కానీ నేను చూచి ఉండలేదు, వారి సంతానము నేను చూచి ఉండలేదు. హల్లెలూయా, ఎంత అద్భుతమైన దేవుడు. ఇలాంటి సమృద్ధిని దేవుడు మన సంఘానికి అనుగ్రహించునుగాక, ఏ కొరత లేకుండా మన సంఘాన్ని దేవుడు పోషించునుగాక. ఏమండి, ఇంకొక ఒక్క సందర్భం చూపించి నా సందేశాన్ని ముగిస్తా. బైబిల్లో మోషే అనే ఒక భక్తుడు ఉన్నాడు. నిర్గమకాండ 1వ అధ్యాయము 2వ అధ్యాయం మీరు చదువుకోండి. నా వైపు చూస్తూ 2 మాటలు మీరు వినండి, నేను రిఫరెన్స్ చెప్తున్నాడు, మీకు కోట్ చేద్దరు, అయిపోయింది నా సబ్జెక్ట్, ఒక్క పాయింట్, అదొక్క సందేశం చెప్పి ఆ సన్నివేశం చెప్పి నా సందేశాన్ని ముగిస్తా. అది ఫరో టైం. అది ఒక డైలాగ్ వేసాడు ఫరో, ఏంటో తెలుసా? అరే మగపిల్లోడు ఎవరైనా ఉంటే వాడిని బతకనివ్వద్దు. చూడండి ఆ డైలాగు ఎంత అద్భుతమైన మాట. ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో ఆజ్ఞ అంటే, అరే మగపిల్లలు పుడితే చంపేయండి, ఆడపిల్ల పుడితే బతకనివ్వండి రా. ఇప్పుడు మగపిల్లోడు గర్భిణీ స్త్రీలను పొడిచి మరీ తీసి మగపిల్లోడైతే చంపేస్తున్నారు, ఆడపిల్ల అయితే బతకనిస్తున్నారు. మగపిల్లోడైతే గర్భిణీ స్త్రీ పుట్టగానే ఏం చేస్తున్నాడో తెలుసా? తీసుకెళ్ళి నైల్ నదిలో వదిలేస్తున్నారు. నైల్ నదిలో అంటే ఇదివరకు ముసళ్ళు ఎక్కువ ఉండేవి అంట నైల్ నదిలో. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఫరో ఆ ఆజ్ఞను జారీ చేశాడో ఆ టైంలో పుట్టాడండి మోషే. ఆ టైంలో పుట్టాడు మోషే. తల్లి ఇప్పుడు ఏం చేయాలి, మగపిల్లోడు పుట్టాడు, ఇప్పుడు ఏమైంది, ఈ పిల్లోడు కాస్త ఫరో పట్టుకుంటే ఏం చేస్తాడు, చంపేస్తాడు, అయిపోయింది తన జీవితం. ఎన్నో కళ్ళు కంది, కొడుకు పుడితే నేను పలానా స్కూల్లో వేస్తాను, పలానా కాలేజీలో వేస్తాను, పలానా అలాగా ఎన్నో ఆశలు కలిగి ఉంది ఆ తల్లి. కానీ పుట్టగానే ఏమనుకుంటుందో తెలుసా, ఇంకా అయిపోయాడు నా కొడుకు,
దాదాపు 2-3 నెలలు దాచిందండి కొడుకుని. ఆ ఫరోకి అతని సైన్యానికి అంటకుండా 2-3 నెలలు దాచిపెట్టిందండి. ఇంకా దాచిపెట్టలేక ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఇప్పుడు ఆ జమ్ము పెట్టులో ఈ పసిపిల్లని పడుకోబెట్టి నైల్ నదిలో వదిలేసింది. అంటే చావుకైనా తెగించింది. ఆళ్ళు చంపే కంటే ఈ నైల్ నదిలో మొసళ్ళే చంపేస్తాయని ఆ తల్లి అక్కడి మిరియామకి ఇచ్చి ఏవి వదిలేసిరావే అంది. ఇప్పుడు మిరియామ ఏం చేసిందంటే ఆ జమ్ము పెట్టులో తమ్ముడిని పెట్టి, అంటే మోషేని పెట్టి, అప్పటికి ఇంకా పేరు పెట్టలా, జమ్ము పెట్టులో ఆ చిన్నపిల్లని పెట్టి వదిలేసి ఆ నది కొట్టుకుంటూ ఈ పెట్టి అక్కడికి వెళ్ళిందంటే ఫరో కూతురు స్నానం చేస్తుంది ఒక ఆ నైల్ నది ఆ ఒడ్డున, ఏటు ఒడ్డున స్నానం చేస్తుంటే కరెక్ట్గా ఆ స్నానం చేసే చోట ఆగిందండి ఈ పెట్టె. ఆ పనికత్తలు ఫరో కూతురు వచ్చి స్నానం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఏడుపు వినిపిస్తుంది, చిన్నపిల్లోడు ఏడుపు, బేరబేరమంటే ఏడుస్తున్నాడు ఒక పెట్టి. ఏ ఆ పెట్టి తీసుకురావే అంది. పెట్టి తీసుకొస్తే లోపల చూస్తే అందమైన కొడుకు. ఇప్పుడు ఏ ఫరో అయితే మగపిల్లోని చంపే అన్నాడో అదే ఫరో ఇంట్లో తన తల్లే పాలిచ్చి పెంచిందంటండి 40 సంవత్సరాలు. ఆమెన్ హల్లెలూయా. 40 సంవత్సరాలు అదే ఇంట్లో పెరిగాడంట మోషే. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భంలో ఒక్క అద్భుతమైన మాట చెప్తా. 2వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేటప్పటికి, నిర్గమకాండం 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటే, ఫరో కుమార్తె ఆమెతో ఈ పిల్లోడిని తీసుకుని పోయి వాడికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను అన్నాడు. దీంట్లో నుండి చెప్తా వినండి, ఫరో కూతురు ఈ పిల్లోడు ఏడుస్తున్నాడు, ఎలా ఈ పిల్లోడు ఏడు పాపేది. ఇంకా బాగా ఎలాగంటే ఇప్పుడు అక్కడ ఒక ఆమెను పిలిచి, నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, ఆ తల్లిని నేను తీసుకొస్తాను, ఇప్పుడు వాడు పెద్దోడయ్యే వరకు పాలిచ్చి పెంచింది ఆ తల్లి, నీకు ఓకే అంటే మరి ఒక తల్లి ఉంది తీసుకురమ్మంటావా, గబగబ తీసుకొచ్చిందండి. ఆ తల్లి ఎవరో కాదు, మోషే ఒక తల్లి. ఇప్పుడు మోషేని పెంచితే మోషే, మరి ఫరో ఒక కూతురు మోషే తల్లికి జీతం ఇచ్చేదంటండి. ఇప్పుడు ఆ జీతంతో తన కుటుంబాన్ని పోషించేదండి ఆ తల్లి. హల్లెలూయా. నా దేవుడు తలుచుకుంటే చూడండి, ఈ సందర్భం నేను చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. అయ్యా, ఏ ఫరో అయితే మగపిల్లోడు చంపేయాలన్నాడో అదే ఫరో ఇంట్లో జీతమిచ్చి పెంచేటట్టుగా అదే తల్లి ఒడిన పాలిచ్చి అదే తల్లికి జీతం ఇచ్చి ఇప్పుడు ఆ జీతంతో తన ఇంటిని పోషించే ఎంత గొప్ప జీతం నువ్వు ఇచ్చావయ్యా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. హల్లెలూయా. నా దేవుడు తలుచుకుంటే ఇలాంటి కార్యాలు నీళ్ళల్లో చేస్తాడు, ఇలాంటి అద్భుతాలను ఇంట్లో చేస్తాడు. కాబట్టి చూడండి, ఆ జీతంతో అంట ఆమె ఇంటిని పోషించుకునేదంటండి. ఎంత అద్భుతం అది. ఆశ్చర్యం కాదా ఇది? పాలిచ్చేదంట, పాలిస్తూ కూడా ఫరో కూతురు జీతం ఇచ్చేదంట, ఇదిగో జీతం తీసుకో. అంటే తన కొడుకునే ఆ రాజు ఇంట్లోనే పాలిచ్చి జీతం తీసుకుని ఆ జీతంతో తన ఇంటిని పోషించుకుంటుంది. హల్లెలూయా. ఈరోజు ఈ దేవుడు ఇస్తున్న మొదటి వాగ్దానం, ఎక్కడ దేవుడు నిన్ను సిగ్గుపరచడంటే కరువులో నిన్ను సిగ్గుపరచడు ఆయన. ఏ రూపములైనా సరే నీకు ఆయన సహాయం దేవుడికి నువ్వు అనుగ్రహిస్తాడు ఆయన, అంతే. కరువులో నిన్ను సిగ్గుపరచడు మొదటి మాట. ఆమేన్. మన మూలవాక్యం 26వ వచనం, నా జనులు ఇక ఎన్నటికి నీ చెప్పాలి, నేను ఇక ఎన్నడు సిగ్గునందున. చెప్పండి, ఈ మాట చెప్పండి, ముగించేశాను నేను. నేను నాతో పాటు చెప్పండి, నేను ఇక ఎన్నడు సిగ్గునందును. ఎక్కడ సిగ్గుపరచడు నిన్ను దేవుడు? మొదటి మాట చెప్పాలి, ఎక్కడ నిన్ను సిగ్గుపరచడు? కరువులో, లేమిలో, కొరతలో. నిన్న ఆయన ఇదివరకు కొరత వచ్చిందంటే సిగ్గుపడిపోయావు, కట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి, చాలా కట్టుకోవాలి, పాల బిల్లు, ఇంటి బిల్లు, ఫీజులు, ఇంకా చాలా కట్టుకోవాలి. ఆ పరిస్థితిలో సిగ్గుపడిపోయావు. కన్న ప్రభు అంటున్నాడు, లేమిలో కూడా నిన్ను సిగ్గుపరచను. ఏమీ లేకపోయినా సరే ఆ ఉన్న కొంచెంలోనే దాన్ని నీకు సమృద్ధినిచ్చి ఆ కొంచెమనే నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. నా దేవుని సత్తా, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులేదన్నారు, స్త్రీల లెక్కలేదు, పిల్లలు లెక్కలేదు. అంటే మొత్తం మీద 10,000 మంది వేసుకుంటే 5 రొట్టెలను 2 చేపలను 10,000 మంది తినగా ఇంకా మిగిలిందండి 12 గంపలు. అది నా దేవుని సత్తా. హల్లెలూయా.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము, చెప్పాలి ఈ మాట, ఈ వాగ్దానం, నీ చేతుల కష్టార్జితము నేనే అనుభవిస్తా అనండి మాట. నీ చేతుల కష్టార్జితం అంటే నువ్వెంత కష్టపడ్డావో ఆ కష్టార్జితము మనమే అనుభవించబోతున్నాం. మన దేవుడు నిన్ను సిగ్గుపరచడు ఈ రోజు నుండి, కరువులో నిన్ను సిగ్గుపరచని దేవుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఏలియాని సిగ్గుపరచని దేవుడు, మోషే తల్లిని సిగ్గుపరచని దేవుడు, ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు సిగ్గుపరచడు. ఈ కొద్ది మాటలు మనవనికుల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం, తల వంచండి. ప్రార్థన చేసుకుందాం. ఎంత అద్భుతమైన మాట ప్రభు మనతో మాట్లాడారు. నా జనులు ఇక ఎన్నటిక నీ సిగ్గునందరు. మన ప్రభు ఏ విషయాల్లో మనం సిగ్గుపరచడు? మొదటిగా కరువులో ఆయన మనల్ని సిగ్గుపరచడు. కరువులో మన ప్రభు సిగ్గుపరచడు. కరువు వచ్చిందని ఎన్నో ఇబ్బందులు కష్టాలు సిగ్గుపడిపోయావా? ప్రభు అంటున్నాడు, కరువు వచ్చినా పరలా, నేను నిన్ను సిగ్గుపరచు, నిన్ను పోషిస్తాను, నిన్ను నేను కాపాడుతాను. రెండు అప్పాలకు వేసుకుని, పిండితో రెండు అప్పాలకు వేసుకుని, నూనెతో 3.5 సంవత్సరాలు, ఎన్నో లక్షలు కావాలి 3.5 సంవత్సరాలు, కానీ 2 అప్పాలతో 2 అప్పాలకు వేసుకుని ఆ నూనెతో 3.5 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించగలిగిన సమర్థుడు నా దేవుడు. ఎన్నడూ ఆ కుటుంబాన్ని సిగ్గుపరచలా నా దేవుడు. ఏ కొడుకునైతే నైన్ నదిలో వేసి ఇంకా చచ్చిపోయి నా కొడుకు అయిపోయాడు అనుకున్నా, మోషే తల్లి ఏమంటుందో తెలుసా? అదే తల్లి, అదే ఫరో ఇంట్లో పాలిస్తూ అదే జీతముతో తన ఇంటిని పోషించుకుని ఆ స్థాయిని దేవుడిచ్చాడు, ఆ స్థాయిని దేవుడిచ్చాడు. ఎంత అద్భుతం! దేవుడు తలుచుకుంటే ఇలాంటి కార్యాలు ఎన్నో నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు ఇస్తున్న వాగ్దానం స్వతంత్రించుకో, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, లేమిలో కూడా నన్ను సిగ్గుపరచడు. ప్రార్థన చేద్దాం, అందరం అలాగే ప్రార్థన ఉందాం. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.